అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లులు గ్రూప్ మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు పెట్టుబడులు కార్యరూపం దాల్చే సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఆ సంస్థను రాష్ట్రం నుంచి తరిమేసింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతిలో మాల్స్, మల్టీప్లెక్స్ల నిర్మాణం, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రితో చర్చించింది. లులు సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తన బృందంతో కలిసి అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సీఎం వారికి సాదర స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి కనబరిచారు. సులభతర వాణిజ్యం, వేగవంత వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు ప్రోత్సహించేందుకు తాము తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపడం, మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్ అలీతో పాటు సంస్థ ప్రతినిధుల్ని సత్కరించారు. తిరిగి వెళ్లే సమయంలో యూసఫ్ అలీని ఆలింగనం చేసుకుని కారు వరకు వచ్చి చంద్రబాబు వారికి వీడ్కోలు పలికారు. విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో షాపింగ్ మాల్, 5,000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, 5 నక్షత్రాల హోటల్ నిర్మాణం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018 సంవత్సరంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో లులు గ్రూప్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు 13.83 ఎకరాల భూమిని ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో లులు గ్రూప్ అంతర్జాతీయ కన్సల్టెంట్లతో డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. 2019లో ఎన్నికలు రావడం, జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతోనే భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది.